అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ యువర్ టైం ఫర్ దిస్ ఈవెంట్. జస్ట్ 3 డేస్ టు గో ఆచార్య, 4 ఏళ్ళ శ్రమ, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఫుల్ లెంగ్త్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది. సో ప్రేక్షకులు అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీడియా సోదరుల యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళ విషెస్ కావాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటరాక్టివ్ సెషన్. థ్యాంక్ యూ. ఎస్ సార్, లెట్స్ బిగిన్ ద ఇంటరాక్టివ్ సెషన్ అండ్ ద హాల్ ఈజ్ ఓపెన్ ఫర్ మీడియా. సో ఆచార్యకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైనా కూడా మీరు రైజ్ చేయొచ్చండి. శివ గారు సార్ చెప్పండి. మిర్చిలో వీలైతే ప్రేమిద్దాం డూడ్ అన్నారు, తర్వాత శ్రీమంతుడులనేమో దత్తా తీసుకోవాలి, ఊర్లను బాగు చేయాలన్నారు, జనతా గ్యారేజ్లో నేచర్ని లవ్ చేద్దాం అన్నారు, భరతనాట్యంలో ప్రజలే పాలించాలి అన్నారు. ఈ మూవీలో ఎలాంటి అంతర్లీనంగా ఎలాంటి మెసేజ్ ఉంటుంది అన్న? ఇంతకుముందు 4 సినిమాల్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో ఆ 4 సినిమాల యొక్క సొల్యూషన్ ఈ సినిమాలో చెప్తున్నాయి. అన్నిటికీ మూల కారణం ధర్మం. ధర్మం ఉంటే ఏ సమస్య రాదు. సో ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ధర్మం. సో ధర్మం కోసం పాటుపడే ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ యొక్క కథ ఇది. నెక్స్ట్ హలో సార్, ఇది చిరంజీవి గారికి. హలో, రివర్బ్ తగ్గించండి, బేస్ తగ్గించండి, షార్ప్నెస్ పెంచండి, త్రో వినపడలేదు. ఇప్పుడు బాగుంది అనుకుంటా కదా, రివర్బ్ తగ్గించండి, ఎఫెక్ట్ వద్దు. సార్ ఈ క్వశ్చన్ చిరంజీవి గారికి. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ప్లీజ్ సార్, రామ్ చరణ్ గారితో నటించటం యాజ్ ఏ ఆర్టిస్ట్గా, కో ఆర్టిస్ట్గా మీరు ఎలాంటి, అంటే ఒక తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో నటించటం, అంటే చరణ్ గారు హలో 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 యా ఓకే అనేది మీకు ఓకే ఒకసారి అడగండి. రామ్ చరణ్ గారితో నటించటం ఒక కో ఆర్టిస్ట్గా, ఆర్టిస్ట్గా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ రామ్ చరణ్ గారితో నటించటం? ఈ ఆచార్యతోనే మొదలవ్వలేదండి, తన నటన నేను ఫేస్ చేయటం. వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు. జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్. చరణ్ని నేను ప్రతి మొట్టమొదటి సినిమా నుంచి కూడా చూస్తుంటాను. యాజ్ ఏ నాకున్న అబ్జర్వేషన్ కానివ్వండి, నాకున్న ఇంట్రెస్ట్ గురించి కానివ్వండి, ఎట్లా మోల్డ్ అవుతున్నాడు అనే దాని మీద నమ్మరు. ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించి ఒక విషయంలో కూడా నేను తనకి సలహా ఇచ్చింది లేదు. ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందని మీకు అప్రోప్రియేట్ అనిపించినట్లుగానే ఆయా సినిమాల్లో నాకు అనిపించవచ్చు, కానీ మనం చెబితే మనలాగా మోల్డ్ అవుతాడు. తను ఎవాల్వ్ అవటంలో ఎలా, ఏది బాగుంది ఏది బాగలేదు తను తెలుసుకుని ఎవాల్వ్ అవటంలో ఒరిజినాలిటీ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేయాల్సింది, అది మన బాధ్యత. ఆ రకంగా ఎప్పుడు చరణ్ నేను సలహాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక సీన్, శివగారు కూడా ఉన్నారు, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇద్దరం గ్లిజర్ని వేసుకోలేదు. తనకి ఫస్ట్ టైం నా గురించి తెలిసింది నేను ఎవరో, తను ఎవరో నాకు తెలుసు. ఇద్దరం ఫేస్ టు ఫేస్ పెద్ద అయిన తర్వాత ఎదురు పడ్డప్పుడు తనిచ్చిన హావభావాలు కానివ్వండి, దానికి నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ స్పందన వచ్చింది. ఆ స్పందన అంటే బాబు ఒక్క నిమిషం మీరు సరిగ్గా ఆయనకి అడ్డంగా ఉన్నారు. ఆ స్పందనకి నాకు నిజంగా అది నటిస్తూ అనిపించలేదు, నిజంగా ఫీల్ అయ్యాను. కంట్లో గ్లిజరల్ లేకుండా అలా జలజల రాలి, అలాంటి గుడ్ ఫీలింగ్ వచ్చిందంటే అవతల వాడు ముఖ కవళికలతో కాకుండా మనసుతో నటించాడు. ఆ రకంగా వెరీ ఇంప్రెసివ్. అవతల వాళ్ళ నటన బట్టి మన స్పందన ఉంటుందండి. నేను 100% జెన్యున్గా స్పందించానంటే అది నా గొప్పతనం కాదు, అవతల ఆర్టిస్టు. అక్కడ చరణ్ విషయం ఇది, అక్కడ నేను వెల్ మెచ్యూర్డ్, చాలా పరిణితి చెందాడు అని మాత్రం అనగలను. అంటే కట్ చెప్పి ఇంకో సీన్ అండి, కట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళు ఆ సీన్
తనే తన మీదే ఉంటుంది కెమెరా, మేమంతా చుట్టూ ఉంటాం. కట్ చెప్పిన తర్వాత లంచ్ బ్రేక్ అని అరిచారు ఆయన మారేడుమిల్లిలో. ఒట్టు ఎవరు కదలలేదు. మానిటర్ దగ్గర ఉన్నారు సౌండ్ రికార్డిస్ట్, వాళ్ళు ఉన్నారు కెమెరా దిగలేదు. తిరుగు గారు, తన దగ్గర ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు కదలలేదు, అలా ఉండిపోయారు. ఒక నిస్సత్వ నీరసం. అంటే లంచ్ బ్రేక్ లేట్గా ఇచ్చారని ఆ నీరసం కాదండి, ఇక్కడ తను చేసిన పెర్ఫార్మెన్స్ దానికి ఒక ఉద్వేగానికి లోనయ్యి అచేతలు అయిపోయారు. ఈ సీన్ నాకంటే మీరు బాగా చెప్పగలరు, అక్కడ ఎంత పరిణితి వచ్చింది అంటలో తండ్రిగా గర్విస్తున్నాను, తోటి హీరోగా మరింత గర్వంగా ఉంది నాకు. సార్, ముందుగా చిరంజీవి గారు, ముందుగా మెగా బ్రదర్స్ ఇద్దరికి అభినందనలు. మా తమ్ముళ్ళు ఇక్కడ లేరు కదా, నేను ఈ బ్రదర్ గురించి అంటే యు ఆర్ లుకింగ్ లైక్ బ్రదర్స్. మా అన్నయ్య తమ్ముడు అంటారా. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మేక్ ఓవర్ టు మ్యాచ్ విత్ రామ్ చరణ్. సార్, ముందు ఈ క్యారెక్టర్కి మహేష్ బాబు అనుకున్నారు మీరు, మహేష్ బాబు గారితో చర్చలు జరిగాయి, తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు రావటం జరిగింది. ఆ చేంజ్ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల జరిగిన బెటర్మెంట్ ఏంటి? మహేష్ గారిని ఎప్పుడు అనుకోలే, అసలు మీరే అనుకున్నారు సార్, మీరు అనుకున్న దానికి తెలుగు ఆన్సర్ కూడా అన్నది మమ్మల్ని చెప్పంటే. అప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనుకొని తీసుకున్నారు, బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బికాస్ దట్ రామ్ చరణ్ జాయిన్ యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద సబ్జెక్ట్? అసలు ఎక్స్పాన్షన్ ఏం లేదు సార్. అసలు ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, లెంగ్త్ అదే సినిమా, ఇంకా అసలు ఇంపాసిబుల్. సో ఏ సీన్లు తీసేయాలి ఆయన ఎక్స్పాండ్ చేసి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏ కథ ఉందో, చిరంజీవి గారికి ఏ కథ చెప్పాను, చరణ్ గారికి ఏ కథ చెప్పాను, అంతకుమించి ఒక సీన్ ఎక్స్ట్రా లేదు, ఒక సీన్ తక్కువ లేదు. అసలు అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం అందరం. ఎవ్రీ సీన్ రేపు పొద్దున మీరు చూస్తే సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా ఉండదు, ఒక సీన్ తక్కువ ఉండదు, అంత క్లియర్గా ఉంది సినిమా. చిరంజీవి గారు, అంటే ఫస్ట్లో మాత్రం అంటే సాంగ్స్ అప్పుడు ఓపెన్గా చరణ్ గారికి చెప్పాను, సాంగ్స్ అప్పుడు మాత్రం ఓన్లీ చిరంజీవి గారు, టు బి వెరీ హానెస్ట్. ఒక్కోసారి నాకు అది చెప్పడానికి భయం వేసి ఊరికే చిన్న మానిటర్లో మళ్ళీ చెక్ చేసుకున్నాను, ఏంటంటే టేక్ అప్పుడు చరణ్ గారిని చూడాల. సో అందుకని సార్ ఏదో చెక్ చేసుకుంటా అని చెప్పి అప్పుడు చరణ్ గారిని చూసామండి సాంగ్స్ ఎప్పుడు నిజంగా అంటే అందరం. బట్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కొన్ని సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యండి ఎవరిని చూడాలని చెప్పి. సో ప్రతిసారి ఒకసారి చూడటం, మళ్ళీ చెకింగ్ సార్ అని చెప్పి ఇంకోసారి ప్లే చేసుకుని చూడటం. చిరంజీవి గారు, చిరంజీవి గారు కూడా ఉంది సార్, అందుకే ఒకసారి మైక్ తీసుకుని మాట్లాడరా ప్లీజ్. మళ్ళీ అలాంటి సీన్ చూడటం కోసం రీషాట్లు చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ ఛాన్స్ ఇవ్వలే ఇద్దరు, అసలు నో ఛాన్స్ అట్ ఆల్.